కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికలను వాయిదా వేయించాలని ప్రతిపక్షాలు కుట్రలు పన్నాయన్నారు ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్. హైకోర్టులో కేసు వేసి ఎన్నికలను ఆపేందుకు ప్రయత్నించానని చెప్పారు. కానీ మంత్రి గంగుల కమలాకర్ తాను చట్టం ప్రకారం ఎన్నికలు నిర్వహించేలా కృషి చేసినట్లు తెలిపారు. ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు టీఆర్ఎస్ పార్టీకే పట్టం కట్టారని చెప్పారు. మున్సిపల్ కార్పొరేషన్కి ఎన్నిక అయినటువంటి కార్పొరేట్ మిత్రులకి అందరికీ, సోదరి మండలికి సోదరులకి అందరూ కూడా పేరు పేరున నమస్కారాలు, అందరికి కూడా శుభాకాంక్షలు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు వాయిదా వేయడానికి చాలా కుట్రలు కూడా పన్నారు, చాలా ఇబ్బంది పెట్టారు. హైకోర్టులో మిగతా మున్సిపల్ కార్పొరేషన్లకి మున్సిపాలిటీస్తో జరగవలసిన ఎన్నికలు వాయిదా వేయాలని చెప్పి ప్రయత్నం చేస్తే కేవలం 2 రోజులు వాయిదా అయిపోయగలిగింది. తప్ప అంత ఏపీఎల్కి పేరు వా అంటే అంత కష్టపడ్డాం మేము దాన్ని వెంటాడి. మరి ఎన్నికలు తప్పనిసరిగా వెంటనే జరపాలని చెప్పి చట్ట ప్రకారంగా ఏ విధంగా కోర్టులో దాన్ని కొట్లాడాలో దాన్ని ఆ విధంగా మరి మిత్రులు గంగుల కమలాకర్ గారు, నేను ఆ 2 రోజులు మాకు నిద్ర కూడా పట్టలేదు. ఎందుకంటే ఎన్నిక వాయిదా పడ్డదంటే ఓ విధంగా అవమానం. తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఎన్నికల తర్వాత మళ్ళీ మనకు 2 నెలలు 3 నెలలు అవుతే బాగుండదని చెప్పి కొంతమంది చేసేటువంటి ప్రయత్నాలు కూడా వమ్ము చేసి ఎన్నికలు జరిపించుకున్నాం. మీరందరూ కూడా మంచి మెజార్టీతో కూడా గెలిచి రావడం జరిగింది.